చిరంజీవి గారు ఆల్రెడీ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో లేరు కానీ ఇప్పుడు ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయనలో వచ్చిన మార్పు ఈయనలో మనం కోరుకోవడం కరెక్టే అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రాజకీయ పార్టీ నడిపేవాడు ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తుంది రెండో రాజకీయ పార్టీ ఏం చేస్తుందని గమనించిన తర్వాతనే రాజకీయాల్లోకి వస్తాడు కానీ తన సొంత నిర్ణయాలు తీసుకొని రాజకీయం ఏ నాయకుడు ముందు నుండి రాడు ఒక రాజకీయ పార్టీ నియమాలు ఇంకొక రాజకీయ పార్టీతో బేరీజ్ చేసుకుంటారు వేరే చేసుకున్నప్పుడు నేను ఏం చేయగలిగితే ప్రజలలోకి వెళ్ళగలుగుతాను అన్న ఉద్దేశంతో ముందుకు వస్తారు తప్ప ఎవరిష్టానుసారంగా వాళ్ళు దీన్ని నియమించుకోరు కాబట్టి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ప్రజలకు ఎంతవరకు వెళ్తున్నాయి ఎంతవరకు నేను చేయగలుగుతున్నాను ఎంతవరకు నేను నా కళ్ళార చూస్తున్నాను ప్రజలలో ఏం మార్పు వచ్చింది అన్న ఉద్దేశంతో ఆయనల్లో మార్పు వచ్చి ఉంటుంది తప్ప ఆయనతోటి ఆయన కార్యకర్తలు జిల్లాలలో మేము అన్ని పదమూడు జిల్లాలలో మా కార్యకర్తలు ఉన్నారని కొందరు నాయకులు టీవీ డిబేట్కు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఆయన కూడా వాళ్ళకి చెప్పాలి అయ్యా లోపాలు ఉంటే అయితే చూపండి కానీ ప్రతిదాన్ని విమర్శించ విమర్శకైతే పెట్టద్దు ప్రతి పనిని విమర్శించడానికి మనం చెయ్యొద్దు ఇప్పుడు టీడీపీ ఎందుకు మూల కూర్చున్నారు ఈ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వెహికల్స్కు ఖర్చు పెట్టింది రెండు వందల కోట్లు ప్రజల వెళ్ళి నేను మూడు వందల ఏడు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తినేశాడు అన్న మాటకు విలువ ఉందా జనాలు నమ్ముతారా ఈరోజు మీలాంటి మీడియా మిత్రులు ప్రతి విషయం ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మీరు ప్రక్షాళనం చేస్తున్నారు జనాలలో మార్పు రాదా ప్రతి అరచే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది దాని ద్వారాగా వింటున్నారు చూస్తున్నారు కాబట్టి జనాలను తప్పుదారి పెట్టించడం కోసమో లేదా ఒకరిని కించపరచడం కోసమో మనం ఏ రోజు కూడా తప్పు చేయొద్దు ఒకరు తెల్లబట్టలు వేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే వాడి మీద జిమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళందరూ అరే వీడు తెల్లగా శుభ్రంగా ఉన్నాడు వాడికన్నా నేను శుభ్రంగా ఉండాలని ముందుకెళ్ళే పరిస్థితి రావాలని అటువంటి మార్పు మన పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని ఖచ్చితంగా వస్తే మేము కూడా స్వాగతిస్తామని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి